పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచినప్పుడు, వాళ్ళు పదకొండు మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు నాకు ఆ పేపర్ ప్రకటన ఇంకా గుర్తుంది. కేసీఆర్ గారు ఒక ప్రకటన చేసి రిజల్ట్ రాగానే ఈ పదకొండు మంది 111 కావాలి అంటే దాని అర్థమైంది 2014 ఎన్నికలలో మళ్ళా తెలంగాణ అంశమే ఉంటుంది, అప్పుడు మొత్తం గుండు గుత్తగా అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే అప్పుడు మేము పోరాటం చేసి తెలంగాణ తెస్తాము అనే ఆలోచన. కానీ మన మిగతా వాళ్ళ ఉద్దేశం అది కాదు. 2014 లోపలనే ఎన్నికల లోపలనే మనం తెలంగాణ తెచ్చుకోవాలి, అందుకు పోరాటాలు ఉధృతం చేయాలన్న భావన మిగతా వాళ్ళది. అంటే స్పష్టంగా ఇది విద్యార్థులు అర్థం చేసుకోవాలి, ఎవరికి ఏం కోరిక ఉండింది, ఎవరు ఏ విధంగా ప్రయత్నం చేసిరు అన్నది కూడా చాలా స్పష్టంగా మన ముందుకు వచ్చినప్పుడే దొంగెవరో దొరెవరో మంచివాడెవరో చెడ్డవాడెవరో మన కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. ఎన్నోసార్లు బహిరంగ సభల్లో ఆ పార్టీ వాళ్ళు అనడం మనం విన్నాం, పేపర్లో హెడ్డింగ్స్ వచ్చినాయి, చర్చకు ఎవరన్నా వస్తే చూపేదిగా సిద్ధంగా ఉన్నాం. 15 పార్లమెంట్లు 110 అసెంబ్లీ సీట్లు అనేదే వాళ్ళ స్లోగన్. మిగతా పార్టీలు ఆ మాట అనలే, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2014 తర్వాత ఏమైతుంది అన్న మాట అనలే వాళ్ళు. అంటే ఇక్కడ కేవలం రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు, సిపిఎం అయితే దానికి వ్యతిరేకంగా ఉంది స్పష్టంగా, ఈ మూడు పార్టీలు ఖచ్చితంగా తెలంగాణ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో తెస్తే ఖచ్చితంగా మద్దతు ఇస్తామన్న విషయాన్ని చాలా స్పష్టంగా అనేక సార్లు అన్ని వేదికల మీద చెప్పిన విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా సుష్మా స్వరాజ్ గారు, యాదిరెడ్డి అనే యువకుడు పార్లమెంటు సాక్షిగా చెట్టు ఊరేసుకొని చనిపోతే బాధతోటి కన్నీళ్లతోటి పార్లమెంట్ లో చేసిన ప్రసంగం యావత్ భారతదేశంలో ప్రజలందరినీ కదిలించింది. తెలంగాణలో ఆమెకు ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక చిన్నమ్మ వచ్చింది, ఒక అమ్మ వచ్చింది, మన కష్టాలని పార్లమెంట్ లో పెడుతుంది అన్న ఒక అద్భుతమైన అభిమానాన్ని చూడగొన్న సుష్మా స్వరాజ్ గారు. ఆ రోజు చిన్నపిల్లలు డైలాగ్ చెప్తా ఉండే సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో హిందీలో మాట్లాడిన మాటలని ఇక్కడ చిన్నపిల్లలు గ్రామాల్లో సభలలో ఆ డైలాగులు చెప్తా ఉండేది సభలలో. అంటే అంత ప్రభావితం చేయగలిగింది సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్ లో ఆమె చేసిన ప్రసంగాలు. వీటన్నిటికీ మించి ఇక్కడ తెలంగాణ